అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా ఎలాంటి చెల్లెలు దుమ్మెత్తిపోస్తుందండి, మామూలుగా కాదు. ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం చేశాడు, జగనన్న చాలా దారుణమైనటువంటి అన్యాయం చేశాడు ఆంధ్రప్రదేశ్కి. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, రాజశేఖర రెడ్డి గారి కన్న కళలు అవన్నీ తొంగలోకి తొక్కేశాడు. కాబట్టి రాజశేఖర్ బిడ్డగా, రాజన్న బిడ్డగా నేను వస్తున్నాను, కొమ్ము చాచి అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి. నేను ఎంపీగా నుంచి ఉంటున్నాను. ఏంటి, హత్య చేసినటువంటి అవినాష్ రెడ్డిని నెగ్గిస్తారా? హత్య చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డిని నెగ్గిస్తారా? ఏంటి, రాజన్న బిడ్డ షర్మిలాని నెగ్గిస్తారా అనేది ఆవిడ మాట్లాడటం జరిగింది. నిజంగా ఆవిడ మాట్లాడుతుంటే ఎవరో సబ్స్క్రైబర్ అన్నారు, అన్నా పెద్ద ఆవిడ మీటింగ్లు పెద్ద జనమంటలేదని అన్నారు. నేను చూసా కొన్ని వీడియోలు, జనం మామూలుగా లేరు బ్రదర్, ఎవరు మాట్లాడారే కానీ మీరు జనం అయితే కనుక షర్మిల గారి మీటింగ్లకి మామూలుగా లేరు. వచ్చిన జనమంతా ఓట్లేస్తారంటే నేను ఆ మాటకు ఒప్పుకోను. కొద్ది గొప్ప రాజకీయ విజ్ఞత కలిగినాడు కాబట్టి వచ్చిన జనమంతా రాజకీయ మీటింగులకు వచ్చిన జనమంతా ఓట్లేస్తారు అనుకోవడం పొరపాటే, శుద్ధ పొరపాటే. కాకపోతే జనం వస్తున్నారా లేదా, ఎంతో కొంత ప్రభావం చూపుతుంది షర్మిల గారి మాట అనేది కనుక నా అభిప్రాయం. ఇది మధ్యలో టాపిక్ డైవర్ట్ అయింది అనుకోవద్దు. కాబట్టి షర్మిల గారు అంతేకాకుండా చాలా మాటలు మాట్లాడారండి. ఏంటంటే కడప స్టీల్ ప్లాంట్ పెడతానన్నావు కదా, కడప స్టీల్ ప్లాంట్లో మర్చిపోయావా అన్న. తర్వాత రాజధాని అన్నావు కదా అన్న, రాజధాని అసలు ఒకటి లేదు, రెండు లేదు, మూడు లేదు, ఏమీ లేకుండా రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసావు కదన్న అని. అంటే అది ప్రత్యేక హోదా అని చెప్పేసి పదవిలోకి వచ్చావు కదన్నా, ప్రత్యేక హోదా అని చెప్పేసి పదవిలోకి వచ్చావు కదన్న. ప్రత్యేక హోదా ఏది, పదవి మాత్రం నీకు అయిపోయింది అని అయితే మాట్లాడటం జరిగింది. మద్యపాన నిషేధం అన్నావు, మద్యపానం మొత్తం పూర్తిగా నిషేధించేస్తాను, ఫైవ్ స్టార్ హోటళ్ళకే పరిమితం చేస్తానన్నావు, అసలు మద్యపానం మీద బతుకుతున్నావు అని అయితే కనుక ఆవిడ మరీ కఠోరంగా మాట్లాడటం జరిగింది. అంతేకాదు ఇంకా మెగా డిఎస్సీ అన్నావు, ఈ మెగా డిఎస్సీ లేదు, మొత్తం దగా డిఎస్సీయే చేశావు అని ఇంకా చాలా మాట్లాడితే ఆవిడ మాట్లాడడం జరిగిందండి. రైతులకు 4,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ అనేది, నిధి అనేది ఏర్పాటు చేస్తానన్నాం, దాన్ని ఊసేలేదు, దాని ఉత్తాపన లేదు, మొత్తం మర్చిపోయాం అని అయితే మాట్లాడింది. కాబట్టి ఇంకా అసలు యాక్చువల్గా షర్మిల మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళ జనం నేను వీడియో చూపిద్దాం అనుకున్నాండి, కుదరలేదు, నెక్స్ట్ టైం చూపిస్తాను. కాబట్టి జగనన్న వాస్తవంగా అయితే కనుక పురాణాల్లో కుంభకర్ణుడు అని ఒకడు ఉంటాడు. ఆ కుంభకర్ణుడు 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు సంవత్సరానికి. కాబట్టి ఆ కుంభకర్ణుడే నయం, ఈ జగనన్న మరీ ఘోరం, 4.5 సంవత్సరాలుగా నిద్రపోతానే ఉన్నాడు అని అయితే కనుక స్వయాన తోడబుట్టిన చెల్లెలే మాట్లాడుతుంది ఈ మాటలు జగనన్న గురించి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ డిస్కషన్ తట్టుకోలేకేమో, ఇటు తల్లి ఇటు కొడుకు అటు కూతురు చెప్పలేకేమో బిజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ సంఘటనలు ఎలా చూస్తున్నాయంటే కనుక రాజకీయంలో అసలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థానం ఏదైతే ఉందో పులివెందులు కానీ, అలాగే అవినాష్ రెడ్డి పోటీ చేసే ఆ నియోజకవర్గం కానీ, అవన్నీ కూడా కొత్త కొత్తలు ఆడుతున్నాయండి వాస్తవంగా. ఎందుకంటే కనుక అక్కడ మ్యాక్సిమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు వచ్చినటువంటి మెజార్టీ కాకుండా ఈసారి 100,000 మెజార్టీ దారుతుందని అనుకున్నారో, మ్యాక్సిమం వీడు ప్రచారం వల్ల మొత్తం మెజార్టీ పోయి మా అయితే 30,000 మెజార్టీ వస్తుందేమో అనేది కనుక చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. మన అభిప్రాయం కూడా అదే, ఇంచుమించుగా మా అయితే 30, 35, 40 మించి మెజార్టీ రాదు, మెజార్టీ మొత్తం పడిపోద్ది, ఎందుకంటే కనుక చాలా మట్టుకి ఓట్లు షర్మిల పట్టుకుని వెళ్ళిపోద్ది అనేది నా అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది, రాజకీయం కదండి ఎలాగైనా మారచ్చు. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, మన కంటెంట్ నచ్చే కనుక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.